पॉलिटिकल बेंच మహారాష్ట్ర రాజకీయాలు ఎలా సాగుతున్నాయో చూస్తున్నదే అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మౌనం శివసేన చిరకాల వాంఛ తీరే ఛాన్స్ ఇవ్వలేదని చెప్పాలి బీజేపీని దెబ్బతీయడానికి వచ్చిన అవకాశాన్ని సోనియా ఎందుకు వదిలేశారు ఏ కారణం ఆమెను ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండేలా చేసింది అన్న విషయంలోకి వెళ్తే కొన్ని ఆసక్తికర అంశాలు కనిపించక మానవు మహారాష్ట్ర ఎపిసోడ్ లో సోనియా మౌనం వెనుక చంద్రబాబు కారణంగా చెప్తున్నారు బాబుకు నేరుగా ఎలాంటి సంబంధం లేకున్నా ఆయనకు ఎదురైన అనుభవం జాతీయ స్థాయిలో తమకు ఎదురు కాకుండా ఉండేందుకు వీలుగా ఆమె తాజా నిర్ణయం ఇదే సమయానికి సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ తో కలవడం సైద్ధాంతిక విభేదాలని పక్కన పెట్టి పురటితో వచ్చి శత్రుత్వాన్ని వదిలేసి కాంగ్రెస్ తో చట్టాపటాలేసుకున్న దాని ఫలితం తెలంగాణలోనే కాదు ఆ తర్వాత ఏపీలోనూ ఓటర్లు ఎంతలా తిరస్కరించిందే తెలిసిందే కేవలం రాజకీయ స్వార్థమే తప్పించి మరింకేమీ తనకు ముఖ్యం కాదన్న రీతిలో వ్యవహరించిన చంద్రబాబును ప్రజలు చీకొట్టారు ఇలాంటి పరిస్థితే తాము కాని శివసేనతో చేతులు కలిపితే అన్న ఆలోచననే సోనియాను ముందుకు వెళ్లకుండా నిరోధించి ఉంటాయని చెబుతున్నారు పొత్తు పెట్టుకోకుండా తమదారిన తాము పోటీ చేసి ఉంటే తెలంగాణలో తమకు ఎక్కువ స్థానాలు వచ్చి ఉండేవన్న మాట తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పడాన్ని మర్చిపోలేం అదే సమయంలో కాంగ్రెస్ తో దోస్తానాపై ఏపీ ప్రజలు మండిపాటుతో పాటు అసలు ఎలా కలుస్తారంటూ బాబు పార్టీని చీదరించుకున్న కారణంగానే ఆ పార్టీకి దారుణమైన ఫలితాలు ఎదురయ్యాయన్న విషయాన్ని మర్చిపోకూడదు ఈ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చుకున్న సోనియా మహారాష్ట్ర ఎపిసోడ్ విషయంలో ఆచితూచి వ్యవహరించి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది